హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఒక ఎస్యూవీ కార్ తీసుకోవాలనుకున్నప్పుడు పెట్రోల్లో తీసుకోవాలనుకుంటే పెరుగుతున్న పెట్రోల్ ధరలు కానివ్వండి, లేదా ఎస్యూవీ అంటే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మైలేజ్ విషయంలోనూ మెయింటెనెన్స్ విషయంలోనూ మనం కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అలా అని చెప్పేసి తక్కువ మెయింటెనెన్స్లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనుకుంటే, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటంటే మనం కొంత సర్టెన్ రేంజ్ వరకు తిరగడానికి అయితే ఓకే, కానీ లాంగ్ జర్నీస్కి వెళ్ళాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్తో ప్రాబ్లం ఉంటుంది. సో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ అవసరం లేకుండా ఒకవేళ బ్యాటరీ కూడా డ్రైన్ అయితే పెట్రోల్ మోడ్తో కూడా నడిచేటువంటి ఒక బ్యూటిఫుల్ టెక్నాలజీ ఒక కారులో ఉందంటే ఆ కారు పేరే టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్. ఈ వీడియోలో అర్బన్ క్రూజర్ హైరైడర్లో ఎన్ని వేరియంట్స్ ఉంటాయి, దీంట్లో ఎన్ని ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి, అలాగే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ హైబ్రిడ్ బ్యూటిఫుల్ టెక్నాలజీ గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు వీడియో తప్పనిసరిగా చూడండి. లెట్స్ గో. టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ వేరియంట్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే దీంట్లో మెయిన్గా 4 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ ESGV దీంట్లో 2 ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఈ పెట్రోల్ ఇంజన్ అనేది మాన్యువల్లో అన్ని వేరియంట్స్లోనూ, ఆటోమేటిక్ అనేది ఎస్జీవీ అనేటువంటి 3 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ స్క్రీన్ పైన గమనించండి. ఇక దీంట్లో టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్లో మనకు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ అనేది నియో డ్రైవ్లో టాప్ వి వేరియంట్లో అవైలబుల్గా ఉంటుంది. దాని ఆన్ రోడ్ ప్రైస్ కూడా గమనించండి ఫ్రెండ్స్. ఇక హైబ్రిడ్ వేరియంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే హైబ్రిడ్ వేరియంట్ ఓన్లీ ఆటోమేటిక్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. మనకి మారుతి గ్రాండ్ విటారా అనేది టాప్ 2 వేరియంట్స్లోనే హైబ్రిడ్లో అవైలబుల్గా ఉంటుంది, కానీ టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ మాత్రం 3 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే ఎస్ వేరియంట్లో, జి వేరియంట్లో, వి వేరియంట్లో కూడా అవైలబుల్గా ఉండటం వల్ల మనం ఒక హైబ్రిడ్ వెహికల్ కావాలనుకుంటే టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఎస్ వేరియంట్ అనేది అన్నిటికంటే కూడా తక్కువ ప్రైస్కి లభించే అవకాశం ఉంటుంది. వీటి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కూడా స్క్రీన్ పైన గమనించండి ఫ్రెండ్స్. అర్బన్ క్రూజర్ హైరైడర్ టాప్ వేరియంట్ ఫ్రంట్లో గమనించినట్లయితే మనకు ఎల్ఈడి డిఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఎల్ఈడి డిఆర్ఎల్ఏ టర్న్ ఇండికేటర్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఫ్రంట్ మనకు హైబ్రిడ్ వేరియంట్స్లో అయితే ఇలా క్రిస్టాలిక్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిజైన్ మాత్రం చూడటానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మిగతా నియో డ్రైవ్ వేరియంట్లో అయితే ఇది మొత్తం కూడా మనకు అప్పర్ గ్రిల్ అనేది పియానో బ్లాక్ ఫినిషింగ్తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక లోయర్ గ్రిల్ టోటల్గా కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది. మనకు ఇక్కడ 360 డిగ్రీ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు స్కిడ్ ప్లేట్స్ అనేవి ఈ వేరియంట్లో గ్రే కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక హెడ్లైట్ చూసినట్లయితే టాప్ 2 వేరియంట్స్లో మనకు ఆటోమేటిక్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే టాప్ 2 వేరియంట్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ 2 వేరియంట్స్లో హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మెయిన్గా సైడ్ ప్రొఫైల్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనకు టాప్ 2 వేరియంట్స్లో చూసినట్లయితే, అంటే జి అండ్ వి వేరియంట్లో చూసినట్లయితే ఇలా 17-inch ఎల్ఐ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ 2 వేరియంట్స్లో 16-inch స్టీల్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీల్ క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో చూసినట్లయితే ఓఆర్వీఎం అనేది పియానో బ్లాక్ ఫినిషింగ్తో వస్తుంది. దీనిపైనే మనకు టర్న్ ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 360 డిగ్రీ కెమెరాలో భాగంగా ఇక్కడ కెమెరా లెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది హైబ్రిడ్ వేరియంట్ కాబట్టి మనకు ఇక్కడ హైబ్రిడ్ బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది. అలాగే చూడండి, ఫుల్ సైజు బాడీ క్లేడింగ్ కూడా కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. విండో క్రోమ్ బెల్ట్ లైన్ వస్తుంది. అలాగే పైన మనకు రూఫ్ రైల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకు పైన చూసినట్లయితే బిగ్ సైజు పెనరామిక్ సన్ రూఫ్ కూడా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకు ఈ టెస్ట్ డ్రైవ్ ప్రొవైడ్ చేసింది ఖమ్మం కాకతీయ టయోటా షోరూమ్ వారు అయితే ప్రొవైడ్ చేశారు. వారి యొక్క నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కొత్తగా వారైతే మెయిన్ రోడ్లో సేల్ పాయింట్, అలాగే విశాలమైనటువంటి ప్రాంగణంలో సర్వీస్ పాయింట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వారి యొక్క నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, గమనించండి. ఇక రియర్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫీచర్స్ మనం గమనించినట్లయితే మనకు రియర్లో షార్క్ ఫిన్ యాంటీనా ప్రొవైడ్ చేస్తున్నారు. స్టాప్ లైట్ వస్తుంది. డిఫాగర్, వైపర్ అండ్ వాషర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు రియర్లో క్రోమ్ గార్నిష్ అయితే, బూట్ గార్నిష్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిపైన టయోటా లోగో ప్రొవైడ్ చేస్తున్నారు. నైట్ టైం ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్గా కనిపించేటువంటి స్లీక్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు రియర్లో వి హైబ్రిడ్ బ్యాడ్జింగ్, అలాగే అర్బన్ క్రూజర్ హైరైడర్ బ్యాడ్జింగ్. మనకు 4 అల్ట్రాసోనిక్ పార్కింగ్ సెన్సార్స్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టర్న్ ఇండికేటర్, ఇది మనకు బ్రేక్ లైట్, అలాగే ఇది రిఫ్లెక్టర్ లాగా
కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. బూట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చూడండి, బూట్ డోర్ కొంచెం అలా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా అలా పైకి వెళ్లిపోతుంది. రియర్ సీట్ కింద మనకు 177.6 వోల్ట్ బ్యాటరీ సెటప్ అయితే వస్తుంది. అలాగే బూట్లో అయితే మనకు 13 ఫేస్ ఇండక్షన్ మోటార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఎస్పెషల్లీ ఈ హైబ్రిడ్ వేరియంట్లో 267 లీటర్ బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అదే నియో డ్రైవ్ కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో టోటల్గా 343 లీటర్స్ బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. బూట్ మాత్రం చాలా నీట్గా ఇంటిగ్రేట్ చేశారని చెప్పుకోవచ్చు. ఒక ఫ్యామిలీకి సరిపడా లగేజ్ ఈజీగా మనం క్యారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. బూట్లో మనకు టూల్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే బాటంలో మనకు స్పేర్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక డ్రైవ్ చేద్దాం. డ్రైవ్ చేస్తూ దీంట్లో ప్రొవైడ్ చేసినటువంటి హైబ్రిడ్ ఇంజన్, దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి బ్యూటిఫుల్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. నేనైతే కార్ స్టార్ట్ చేయలేదు, నేను స్టార్ట్ చేస్తున్నా చూడండి. దీంట్లో మనకు బ్లూ కలర్లో పుష్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు హైబ్రిడ్ వేరియంట్లో. చూడండి, బ్రేక్ ప్రెస్ చేసి మనం పుష్ స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. కార్ స్టార్ట్ అయింది చూడండి, ఇది ఈవీ మోడ్లో స్టార్ట్ అయింది కాబట్టి ఎంత సైలెంట్గా ఉందో చూడండి. ఏమాత్రం సౌండ్ కానీ ఎక్కడా కానీ చిన్న వైబ్రేషన్ కానీ మనం ఫీల్ అవ్వం. హెడ్అప్ డిస్ప్లే కూడా ఆ విధంగా స్టార్ట్ కాగానే ఓపెన్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత తనంతటా అదే మనకు పెట్రోల్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు కొంచెం ఇంజిన్ దగ్గర నుంచి కొంత నాయిస్ అయితే క్యాబిన్లోకి వినిపిస్తుంది తప్ప ఈవీ మోడ్లో ఉన్నప్పుడు చాలా సైలెంట్గా అయితే ఉంటుంది. ఓకే, నేను ఏసీ అయితే ఆఫ్ చేసా, ఏసీ ఆన్ చేద్దాం. చూడండి, ఏసీ ఆన్ చేసా, సింగిల్ పాయింట్లో అయితే ఏసీ పెట్టా. ఓకే, డ్రైవ్ చేస్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నేను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తున్నా. దీంట్లో చూడండి, డీ మోడ్లో పెట్టుకున్నా, జస్ట్ బ్రేక్ మీద నుంచి కాలు రిలీజ్ చేయగానే కార్ అనేది వెళ్ళిపోతూనే ఉంది. నేను యాక్సిలరేటర్ ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా మనకు చూడండి దగ్గర దగ్గర 9 KMPH స్పీడ్లో కార్ అయితే వెళ్తూ ఉంది. కార్లో 3 మెంబర్స్ అయితే ఉన్నాం. సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకు బ్యాటరీ సెటప్ అనేది ప్రొవైడ్ చేయటం వల్ల మనకు సస్పెన్షన్ అనేది దీంట్లో కొంచెం స్టిఫ్గానే ప్రొవైడ్ చేస్తారు. జనరల్గా బ్యాటరీ ఇచ్చినటువంటి ఏ వెహికల్లోనైనా సస్పెన్షన్ అనేది కొంచెం స్టిఫ్గానే ఉంటుంది. ఇక స్టీరింగ్ విషయం చూసినట్లయితే స్టీరింగ్ అనేది కొంచెం హార్డ్గా ఉన్నట్లయితే ఫీల్ అవుతాం. ఇక దీని గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 196 నుంచి 210 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేయటం వల్ల ఎలాంటి రఫ్ రోడ్స్లోనైనా సరే, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానివ్వండి, ప్యాచెస్ ఉన్న దగ్గర కానివ్వండి, ఎలాంటి రఫ్ రోడ్లనైనా కూడా మనం ఈజీగా డ్రైవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక SUV అయినప్పటికీ కూడా టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఇంతలా మైలేజ్ క్లెయిమ్ చేయడానికి కారణం ఏంటంటే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి హైబ్రిడ్ టెక్నాలజీ. సో హైబ్రిడ్ టెక్నాలజీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నటువంటి ఇక్కడ చూడండి ఎనర్జీ ఫ్లో డిస్ప్లే ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీ ఫ్లో డిస్ప్లేలో వీల్స్కి పవర్ ఇంజన్ నుంచి వెళ్తుందా లేదా బ్యాటరీ నుంచి వెళ్తుందా అనేది మనకు ఇక్కడ క్లియర్గా మనకు ఈ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రజెంట్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇంజన్ దగ్గర నుంచి వీల్స్కి పవర్ వెళ్తూ ఉంది. కొంచెం నేను బ్రేక్ మీద నుంచి అంటే యాక్సిలరేటర్ మీద నుంచి కాల్ తీసేయగానే బ్యాటరీ దగ్గర నుంచి పవర్ అనేది వీల్స్కి వెళ్తూ ఉంటుంది. జనరల్గా ఈ హైబ్రిడ్ టెక్నాలజీలో ఏం జరుగుతుందంటే లోయర్ స్పీడ్లో అంటే దగ్గర దగ్గర 40 బిలో స్పీడ్లో మన కారు వెళ్తూ ఉన్నప్పుడు, అంటే జనరల్గా లోయర్ స్పీడ్ మనం ఎప్పుడు వెళ్తాం, ఇలా ట్రాఫిక్ ఉన్నప్పుడు కానివ్వండి, చిన్న చిన్న గల్లీస్లో కానివ్వండి, లేదా స్టార్ట్ చేసి మూవ్ అయినప్పుడు మనం 40 కంటే బిలో స్పీడ్లో వెళ్తూ ఉంటాం. అలా 40 కంటే బిలో స్పీడ్లో వెళ్ళినప్పుడు బ్యాటరీ దగ్గర నుంచి పవర్ అనేది వీల్స్కి వెళ్ళి బ్యాటరీతోనే మనకు కార్ అనేది రన్ అవుతూ ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే మనం హై స్పీడ్ అందుకుంటామో ఇమ్మీడియట్గా దానంతటా అదే పెట్రోల్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. పెట్రోల్ మోడ్లోకి షిఫ్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా బ్యాటరీ దానంతటా అదే రీఛార్జ్ అవుతూ ఉంటుంది. అలా బ్యాటరీ రీఛార్జ్ అయిన తర్వాత మనం కావాలనుకుంటే మళ్ళీ మనం ఈవీ మోడ్లోకి షిఫ్ట్ చేసుకొని డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా కార్ అనేది దగ్గర దగ్గర 40-60% వరకు కూడా ఈవీ మోడ్లోనే రన్ అవటం వల్ల 1 లీటర్ పెట్రోల్కి ఎక్కువ దూరం మనం జర్నీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 లీటర్ పెట్రోల్ అనేది ఎక్కువ మైలేజ్ అనేది క్లెయిమ్ చేయగలుగుతుంది. ఈ కార్లో అలా 27.97 KMPL మైలేజ్ అయితే క్లెయిమ్ చేస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో దాగి ఉన్నటువంటి టెక్నాలజీ అది. ఇప్పుడు చూడండి, మీకు ఒకసారి ఎనర్జీ ఫ్లో డిస్ప్లే చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ట్రాఫిక్ సిచ్యువేషన్లో చూడండి 30 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడ్లో వెళ్తున్నా,
నేను యాక్సిలరేటర్ ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తానేమో ఆటోమేటిక్ గా ఇంజన్ నుంచి పవర్ అనేది వీల్స్ కి వెళ్తుంది లేదు స్లోగా ప్రెస్ చేస్తా ఉంటే ఇక్కడ చూడండి బ్యాటరీ దగ్గర నుంచి పవర్ అనేది వీల్స్ కి వెళ్తూ ఉంటుంది ఈ విధంగా మాక్సిమం ట్రాఫిక్ సిచువేషన్ లో బ్యాటరీ దగ్గర నుంచి పవర్ అనేది వెళ్తుంది అంటే ఈవీ మోడ్ లోనే ఎక్కువ vehicle అనేది రన్ అవటం వల్ల మనకు ఎక్కువ మైలేజ్ క్లెయిమ్ చేసే అవకాశాలు డెఫినెట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావాలి అదేంటంటే ఇక్కడ బ్యాటరీ అనేది అస్తమానం డిశ్చార్జ్ అవుతూ vehicle అనేది పెట్రోల్ మోడ్ లో నడుస్తున్నప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అవుతూ ఉంటే ఇలా రొటీన్ గా జరుగుతూ ఉన్నప్పుడు బ్యాటరీ త్వరగా పోయే అవకాశం ఉందిగా అని చెప్పేసి ఎవరకైనా జనరల్ గా డౌట్ రావచ్చు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఫస్ట్ వారంటీ పరంగా చూసినట్లయితే ఈ బ్యాటరీ పైన మనకు 8 ఇయర్స్ వరకు వారంటీ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అదొకటి మరొకటి ఏంటంటే ఇదే టెక్నాలజీ ఎప్పటి నుంచో టయోటా వెల్ఫేర్ లో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అది వెరీ సక్సెస్ఫుల్ గా పాన్ వరల్డ్ అది సక్సెస్ఫుల్ గా 10 లక్షస్ వరకు యూనిట్స్ అయితే ఇప్పటికే సేల్ అయ్యి సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉంది కాబట్టి అదే టెక్నాలజీ దీంట్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆ ప్రాబ్లం అయితే దీంట్లో వచ్చే అవకాశం లేదనేతే టయోటా వారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక పవర్ అండ్ టార్క్ విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జనరల్ గా చాలా మంది కంపేర్ చేసే దేంతోనంటే ఇదే ప్రైస్ బ్రాకెట్ లో ఇదే సెగ్మెంట్ vehicles అయినటువంటి సెల్టాస్ అండ్ క్రెటాస్ చూసినట్లయితే ఆన్ పేపర్ చూసినట్లయితే పవర్ అండ్ టార్క్ అనేది వాట్లో ఎక్కువగా ఉంటుంది ఉండటమే కాదు మనం అబ్జర్వ్ చేసినా కూడా కొంత పవర్ అనేది వాట్లో ఎక్కువగా ఉన్నట్లు మనం కూడా అబ్జర్వ్ చేస్తాం కానీ రియల్ లైఫ్ కండిషన్ లో మనం దీన్ని డ్రైవ్ చేసేటప్పుడు దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి పవర్ అండ్ టార్క్ అనేది ఏ మాత్రం తక్కువ అనేటువంటి ఫీలింగ్ మనకు కలగదు ఎందుకంటే దీంట్లో చూడండి ఈవీ మోడ్ లో మనం దీన్ని రన్ చేస్తున్నప్పుడు దగ్గర దగ్గర 80 bhp పవర్ 144 న్యూటన్ మీటర్ టార్క్ ని జనరేట్ చేస్తుంది అదే పెట్రోల్ మోడ్ లో మనం డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు అంటే పెట్రోల్ మోడ్ లో షిఫ్ట్ అయినప్పుడు దగ్గర దగ్గర 91 bhp పవర్ 122 న్యూటన్ మీటర్ టార్క్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ కూడా ఒక బ్యూటీ చూడండి జనరల్ గా లోయర్ స్పీడ్ లో ఒక కార్ కి టార్క్ ఎక్కువ కావాలి లోయర్ స్పీడ్ లో ఇది ఈవీ మోడ్ లో ఉంటుంది కాబట్టి ఈవీ మోడ్ లో 144 న్యూటన్ మీటర్ టార్క్ అనేది దగ్గర దగ్గర క్రెటా సెల్టాస్ లో ఎంతైతే టార్క్ ప్రొవైడ్ చేస్తుందో అంత టార్క్ దీంట్లో లభిస్తుంది కాబట్టి ఆ టార్క్ ఉండటం వల్ల లోయర్ స్పీడ్ లో ఈ కార్ కి పుల్లింగ్ పవర్ మూవింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అలాంటి విషయంలో అంటే టార్క్ విషయంలో మనం ఎలాంటి డిసప్పాయింట్ అయితే అయ్యే అవకాశం లేదు అలాగే మనం ఎప్పుడైతే పెట్రోల్ మోడ్ లోకి కన్వర్ట్ అవుతామో పెట్రోల్ మోడ్ లో దీనికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే 91 bhp పవర్ అనేది ఉండటం వల్ల పెట్రోల్ మోడ్ లోకి మనం ఎప్పుడు కన్వర్ట్ అవుతాం పెట్రోల్ మోడ్ లో ఎప్పుడైతే మనం హైయర్ స్పీడ్ అందుకుంటామో ఇది దానంతట అదే పెట్రోల్ మోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆ పెట్రోల్ మోడ్ లో పవర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ కార్ లో హైయర్ స్పీడ్ కి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కడా కూడా తక్కువ అనేటువంటి ఫీలింగ్ అనేదే మనకైతే కలగదు ఫ్రెండ్స్ ఇక చూడండి ఏ వెహికల్ అయినా సరే మనం ఈజీగా అలా యాక్సిలరేటర్ ప్రెస్ చేస్తే చాలు ఈజీగా మనం ఓవర్టేక్ చేయొచ్చు ఎక్కడా కూడా మనం ఓవర్టేక్ చేసే సందర్భంలో ఇది ఎలక్ట్రిక్ మోడ్ ఉన్నప్పటికీ కూడా పెట్రోల్ మోడ్ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి సందర్భంలో కూడా మనం పవర్ లాగ్ అయితే దీంట్లో అబ్జర్వ్ చేయడానికి అయితే ఉండదు జస్ట్ యాక్సిలరేటర్ అలా నొక్కితే చాలు అలా కార్ అనేది రయ్యమని దూసుకుపోతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇవ్వటం వల్ల హైట్ లో కూర్చున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది మనకు బానెట్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఫ్రంట్ విండ్షీల్డ్ కానివ్వండి సైడ్ గ్లాస్ ఏరియా కానివ్వండి బిగ్ సైజ్ లో ప్రొవైడ్ చేయటం వల్ల ఎక్కడా కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం అనేది ఉండదు ఇక సేఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సేఫ్టీ ఫీచర్స్ అయితే ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో అంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబిడి బ్రేక్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ హిల్ హోల్డ్ కంట్రోల్ ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఇలా ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు దానికి తోడుగా బిల్డ్ క్వాలిటీ అనేది మనం ఫిజికల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు కూడా చాలా సాలిడ్ గా ఉన్నట్లు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాం ఫ్రెండ్స్ తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే టెక్నాలజీతో దీంతో పాటే లాంచ్ అయినటువంటి గ్రాండ్ విటారా కంటే కూడా మరి టయోటా అర్బన్ క్రూజర్ హై రైడర్ ని మనం తీసుకోవడానికి గల కారణాలు మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది ఎస్ వేరియంట్ నుంచి కూడా అవైలబుల్ గా ఉంటుంది అంటే సెకండ్ బేస్ వేరియంట్ నుంచి కూడా అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి దీంట్లో హైబ్రిడ్ వెహికల్ తీసుకోవాలనుకుంటే తక్కువ ప్రైస్ లోనే హైబ్రిడ్ వెహికల్ అనేది అవైలబుల్ గా ఉంటుంది అదొక రీజన్ రెండోది ఏంటంటే మనకు గ్రాండ్ విటారా ఫ్రంట్ ప్రొఫైల్ కంటే కూడా హై రైడర్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అనేది నాకు పర్సనల్ గా నచ్చుతుంది మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే
మనకు మార్చిలో చూసినట్లయితే వారంటీ 2 ఇయర్స్ ఆర్ 40,000 కిలోమీటర్ వారంటీ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంటే, టయోటా వారు 3 ఇయర్స్ ఆర్ 1 లక్ష కిలోమీటర్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. వారంటీ పరంగా చూసినా కూడా మనం హై రైడర్ని కొనేటువంటి కన్సిడర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఎవరైతే ఒక ఎకానమీ స్పీడ్ మెయింటైన్ చేస్తూ, అంటే 100 కంటే బిలో స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ఎక్కువ మైలేజ్ క్లెయిమ్ చేయాలనుకున్న వారు, స్పేసియస్ అండ్ బ్యూటిఫుల్ ఎస్యూవీ కావాలనుకున్న వారు ఖచ్చితంగా టయోటా అర్బన్ క్రూజర్ హై రైడర్ని కన్సిడర్ అయితే చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.